ఉన్నాయి. రైతుల సంక్షేమమే ధ్యేయంగా విత్తనం నాటే దగ్గర నుంచి ధాన్యం బస్తాలు నింపే వరకు అన్నదాతకు అండగా నిలుస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వం. దీంతో సకాలంలో ఎరువులు, విత్తనాలు, పంట పెట్టుబడి, నాణ్యమైన విద్యుత్, పంట కొనుగోలు, రైతుల కళ్ళాలు ఇలా ఒకటేమిటి రైతుల అవసరాల మేరకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది. పెద్ద ఎత్తున ప్రాజెక్టులను నిర్మించడం, చెరువులను బాగు చేయడం, చెక్ డ్యాంలలో నిర్మించడం వల్ల గాలిలో తేమ శాతం పెరిగింది. అందువల్ల రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు రైతుల రుణమాఫీకి ప్రభుత్వం బడ్జెట్లో నిధులను కేటాయించింది. అర్హత పొందిన ప్రతి రైతుకు 96,000 రూపాయలు వరకు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే యాసంగికి 10వ విడత రైతు బంధు అందించింది. రైతు బీమా ద్వారా 5 లక్షల పరిహారం అందించింది. పైగా సాగునీటికి కొరత లేకుండా చేస్తుంది. మండు వేసవిలోను చెరువులు, కుంటలను గోదావరి జలాలతో నింపుతుంది. దీంతో వ్యవసాయం పండుగలా మారింది. ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రాజెక్టులను నిర్మించడం, చెరువులను బాగు చేయడం, చెక్ డ్యాంలలో నిర్మించడం వల్ల గాలిలో తేమ శాతం పెరిగింది. అందువల్ల రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగుకు అనుకూలత ఏర్పడింది. నేడు దేశం పామాయిల్ను పెద్ద ఎత్తున విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నది. ఆయిల్ పామ్కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. పామాయిల్ సాగు ద్వారా రైతులకు ప్రతి ఎకరానికి దాదాపు 150,000 రూపాయల వరకు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు తీసుకువచ్చి ప్రతి చెరువు, కుంట, చెక్ డ్యాంలను నింపడంతో భూగర్భ జలాలు పెరిగాయి. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. పడావు భూముల సైతం సాగులోకి వచ్చాయి. రైతులకు ఆధునిక పద్ధతులు తెలియజేయడానికి ప్రతి వ్యవసాయ క్లస్టర్కు ఒక రైతు వేదికను నిర్మించింది. ఈ వేదికలో రైతులు సమావేశమై పంటల సాగు, మార్కెట్ విధానం తదితర అంశాలపై చర్చించుకుంటున్నారు. ఇలా ప్రభుత్వ చేయూతతో రైతులు పండుగల సేద్యం చేస్తున్నారు. సంబంధమైన సాంకేతిక పరిజ్ఞానం, ఇతర అంశాలపై రైతులు పరస్పరం చర్చించుకోవడానికి వీలుగా ప్రభుత్వం ప్రతి 5,000 ఎకరాలకు క్లస్టర్కు ఒక రైతు వేదికను అందుబాటులోకి తెచ్చింది. 572 కోట్ల వ్యయంతో 2,601 రైతు వేదికలను నిర్మించింది. వ్యవసాయ శాఖకు బడ్జెట్లో 26,831 కోట్ల రూపాయలను ప్రతిపాదించడమైనది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో పంట రుణమాఫీకి ప్రత్యేకంగా నిధులు కేటాయించడంతో రైతులు ఖుషిగా ఉన్నారు. అర్హత కలిగిన రైతులకు 96,000 వరకు రుణమాఫీని త్వరలోనే చేపట్టనున్నారు. ఇప్పటికే 2 విడతలుగా రుణమాఫీని ప్రభుత్వం చేసింది. ఉమ్మడి జిల్లా మెదక్ వ్యాప్తంగా ఎంతమందికి రుణమాఫీ కానుంది అన్న విషయాన్ని వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే లెక్కలు తీశారు. ఆ లెక్కల ప్రకారం సిద్దిపేట జిల్లాలో 167,771 మంది రైతులు అర్హులు కాగా, ఇప్పటి వరకు 25,000 లోపు రుణం పొందిన వారు 20,146 మందిగా ఉన్నారు. ఒక ఉమ్మడి మెదక్ జిల్లాలోని రైతులకు 27,14,00,000 రుణమాఫీ చేయనున్నారు. ఇక మిగతా జిల్లాల్లోనూ రుణమాఫీని శరవేగంగా అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో రైతుల కళ్ళల్లో సంతోషం వ్యక్తమవుతుంది. తెలంగాణ బీజేపీ నేతలు రాణి రుద్రమ్మ